మూర్తి గారు సునీతత్వం అనే చాప్టర్లో ఇలా చెప్తున్నారు, సంఘర్షణ ఎంపిక ఎన్నటికీ స్వేచ్ఛాదాయకం కాలేవు. ఎంపిక ఉంటే కార్య సంభ్రమం ఉంటుంది కానీ కార్యాచరణ ఉండదు అంటున్నారు స్వామి. ఎంపిక అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది, మనస్సు కార్యారంభంలో మునిగి తేలుతుంది తప్ప కార్యాచరణ జరగదు. కార్యాచరణ జరగడానికి మూలం వేరు అంటున్నారు స్వామి. వారు చెప్తున్న ఈ కార్యారంభం కార్యాచరణ శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. కొద్దిగా ఆపండి. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి పాదాలకు ప్రణమిల్లుతూ వారిది సున్నితత్వం గురించి మాట్లాడారు. ఇక్కడ వారు ఆత్మ ఉనికిని సున్నితత్వంగా వాడుతున్నారు బాగా. ఇక్కడ ఈ పదప్రయోగం చేసి ఎన్ని పేర్లేరం పెట్టుకోవచ్చు ఉన్న వస్తువుకి. అయితే ఇక్కడ చాలా చిత్రంగా మళ్ళా ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి కొన్ని పదాలు వారు వాడారు. అందులో ఎంపిక సంఘర్షణ అన్నారు. ఎంపిక సంఘర్షణలో కార్యాచరణ ఉండదు కానీ కార్యారంభం ఉంటుంది. అంత చక్కగా ఉంటుంది, గొప్ప విషయం అండి. ఈ సున్నితత్వం ఉనికికి సంబంధించింది, ఎంపిక అంటే మనకు ఒకటి కావాలి అనుకుంటాం, కోరికతో ఏమవుతుంది అంటే దానికోసం పని చేస్తాం. ఇద్దరం ఒకటే అన్న సంబంధం లేదుగా, భార్య భర్తల మధ్య కానీ ఎవరి మధ్య కానీ అంతా ఉన్నది ఒకటే అన్న విషయం ఎక్కడుంది అసలు? అది కార్యాచరణ. ఎప్పుడైతే కోరిక వచ్చిందో ఏ పనులు ఉంటాయి మామూలుగానే, అమెరికా వెళ్ళొచ్చు, పెద్ద ఉద్యోగం సంపాదించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కానొచ్చు, ఇవన్నీ కూడా కార్య సంరంభం మాత్రమే. సత్యం తెలిసినప్పుడే అది కార్యాచరణం అవుతుంది. కార్యాచరణము అంటే ఏ పాదమైతే ఈ అనంత విశ్వమైందో. అందుకనే నిన్న మనం చెప్పుకుంటున్నట్టుగా వాసనలని భగవాన్ చెబుతారు. వాసనలంటే నేనేమంటానంటే వాసన పరబ్రహ్మంలో భాగమే అయినప్పుడు, అది అర్థమైనప్పుడు ఏమవుతుందంటే వాసుదేవుడు ఎవరో అర్థమవుతారు, లేకపోతే ఇప్పటికీ అర్థం కారు. వాసన అంటే అర్థం ఏమిటంటే నాలో వస్తువుకి నేను ఆశపడేది ఏమిటి? ఇప్పుడు చూడండి, ఒక అతను వెతుక్కుంటూ వెళ్తున్నాడు, కొద్దిసేపు తర్వాత ఎవరో అడుగుతారు అది ఏం వెతుకుతున్నావు, ఏం పోయిందా అంటే నేను నాకు తెలియట్లేదండి, నేను ఎక్కడో నేను పోయాను నాకు తెలియట్లేదు అని అన్నాడు అనుకోండి, చాలా హాస్యాస్పదంగా ఉంటుంది వాడిని వాడు వెతుక్కోవటం. ఓ గడియారం పోయింది, ఉంగరం పోయిందంటే ఏదో కొస్తా, దానికి అర్థం ఉంది. దేవుణ్ణి వెతుకుతానా, నన్ను నేను వెతుక్కుంటున్నా అన్నా కూడా, నన్ను నేను వెతుక్కోవటానికి కూడా నేను ఉంటేనే సాధ్యమవుతుంది, నేను లేకుండా నన్ను నేను వెతుక్కోలేను. వెతుకులేకపోతే నేను ఎవరో నాకు తెలుస్తుంది, వెతుకులేటాడు కదండి. చూడండి, వెతికేవాడు తను తాను బజార్లు వెంటనే లోకం అంతా తిరుగుతూ వెతుక్కునేవాడు తను తాను తెలుసుకోకనే గారు గారు తను లేడనుకొని వెతుకుతున్నాడా, తను ఎవరో తెలుసుకోవాలని వెతుకుతున్నాడా? వెతుకులాట ఏమైంది? వేరైపోలా. అయితే అప్పటికే వెతకటానికి కావాల్సిన జ్ఞానం ఉండనే ఉంది. అదే అందుకని కార్యాచరణము అని శ్రీకృష్ణమూర్తి గారు వాడిన దాంట్లో ఇంత అద్భుతమైన ఆ పదప్రయోగం చాలా గొప్పది. వారు యువతల మాటలు వాడతారు కానీ శుద్ధ ఒకరికెవడు. మనం ఒక విషయాన్ని గమనించాలి, భగవాన్ రమణ మహర్షులు వారు ఉపనిషత్తులు ఏమీ చదవలేదు, ఏ ప్రామాణిక గ్రంథాలు శాస్త్రాలను ఆధారం చేసుకొని వారికి అనుభవం కాలేదు. అనుభవం అయ్యాక వాటిని అందులో చూశారు ఆయన. శ్రీకృష్ణమూర్తి గారు అసలు ఇట్లాంటివి ఏవి చదవలేదు, ఉపనిషత్తులు పురాణాలు భగవాన్ లాగానే, కానీ వారు చెప్పినవన్నీ ఉపనిషత్ సారమే, వారు చెప్పిందంతా కూడా భగవద్గీత సారమే. ఏం వీళ్ళందరూ వేరు వేరు ఎట చెబుతారండి? సత్యమైతే
సత్యము తనలో నుంచి వచ్చిందే, పుస్తకాల్లో ఎవరో ఒకప్పుడు చెప్పినప్పటికి కూడా సత్యంలో నుంచి వచ్చిందే కానీ పుస్తకాల్లో నుంచి సత్యంలోకి వెళ్ళలేదు, సత్యంలో నుంచి పుస్తకాల్లోకి వెళ్ళలేదు. నీకు అర్థమైందా రేవ గారు? అందుకని భగవాను రమణ మహర్షులు వారు చెప్పింది ఇక్కడ ఏం చెబుతున్నారంటే, తప్పచిత్ కార్యాచరణ ఉంది కానీ కార్యాచరణ ఉంది, కార్యాచరణము లేదు, కార్యారంభము కార్య సంరంభము అంటే మొదలు పెట్టడం మాత్రమే. అసలు ఏం జరుగుతుంది చైతన్యం వచ్చాక? కానీ ఇక్కడ భగవాన్ది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి చాలా చిత్రంగా. ఈ ఈ మాట బాగా అర్థం కావాలి. మనకి పొద్దున్నే మెలకు వచ్చే సమయంలో చాలా ప్రసన్నమైన మనసు, శుద్ధమైన మనసు ఉంటుంది, దాన్నే ఉనికి ఆత్మ అంటున్నారు. అంటే పడుకునేటప్పుడు కూడా ఆ సమయంలో చూస్తే మనకు ఆత్మానుభవం అవుతుందని భగవాన్ చెప్పారు. అంటే కార్యాచరణ మొదలైంది. ఎప్పుడైతే కార్యాచరణ మొదలైందో దాన్ని నేను చూడలేదు, అది వేరు విషయం, ఇంకా నాకు అనుభవంలోకి రాలేదు, పట్టించుకోలేదు. అనుభవంలో రాకపోవటం ఏముంది, దానికేం కోపమా? అసలు అదే యువతలకు వచ్చినప్పుడు దానికి ఇతరులు ఎవరు ఉన్నారు? అది ఎవరికి ఎవరి మీద ద్వేషం కానీ కులమతాలు కానీ వీళ్ళు ఎవరు అయ్యారు? మతమేమో భగవంతుడు బయట ఉన్నాడు అంటుంది, ధర్మమేమో నువ్వే భగవంతుడు అంటుంది, అంతే తేడా. సనాతన ధర్మం ఆ మాట చెబుతుంది, తాత్వికులు జ్ఞానులు ఆ మాటే చెబుతున్నారు. రవి గారు, కార్యాచరణ మొదలైంది మెలకుతో, మెలకుకు మెలకువే కార్యాచరణం. ఆ మెలకు కాస్త ఈ ప్రపంచంతో సంబంధంలోకి వస్తుంది, అది బాగానే ఉంది. అక్కడ కూడా కార్యాచరణమే ఉంది, దానికి తగ్గట్టుగా ఆలోచించుకుంటూ ప్రయాణం చేయటం కూడా, జీవనం చేయటం కూడా కార్యాచరణమే ఉంది. అక్కడ కార్యాచరణ ఉంది, ఎక్కడో ఎంపిక, ఎక్కడో కోరిక, ఎక్కడో ఆశ, ఎక్కడో నిర్ణయము, ఎక్కడో ఒక పరిధి, ఇవన్నీ మనసు పెట్టుకొని ఉన్నప్పుడు ఏమవుతుందంటే, కేవలం ఈ జీవనంలో మనం సంపాదించే ఏ ఫలమైన కార్య సంరంభంలో భాగమే కానీ కార్యాచరణ కాదు. అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడనే పడదు, దీనికి ఉపయోగపడుతుంది. కానీ దీనికి అనే మాటలో మళ్ళీ అర్థం ఏమిటి అంటే, దీన్ని కూడా మనం ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా సత్యాన్ని ఇందులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు దాని పవిత్రత పోవాలి. ఎట్లా పోతుంది పవిత్రత? సత్యం యొక్క పవిత్రత పోతే సత్యం ఎట్లయిందండి? పరిస్థితులకి దేశకాలకి తగ్గట్టుగా అది మారేటట్టు అయితే సత్యం ఎట్లయింది? అది సత్యం కాదు. అది ఉదాహరణకి చూస్తున్న నేను ఎప్పుడు ఒకలానే ఉన్నాను, నా శరీరం మార్పు, అది సత్యం కాదు, చూసేవాడే సత్యం అదండి. అందుకని ఇక్కడ బాగా అర్థం. ఇక్కడ భగవాన్ చెప్పింది ఒక అద్భుతమైన, చూడండి ఇదే మాటని భగవాన్ ఏం చెబుతారంటే, ఏ పైన ఏ పనైనా నిర్దిష్ట కాలంలో పూర్తి చేసుకోండి, తర్వాత దాన్ని వదిలిపెట్టి వేయండి, ఇంతకంటే తేలికైంది సత్యానికి ఏముంది అన్నారు. అది ఇది ఒకటా కాదా? ఏ పనైనా సరే జీవనం ఉంది, నిర్దిష్టమైనటువంటి కాలంలో అంతే చేయాలిగా. ఆకలైనప్పుడు అన్నం తినాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి, మెలకు వచ్చినప్పుడు లేవాలి, ఏ పని ఎదురొస్తే ఆ పని చేయాలి. అది కర్తృత్వం లేకపోవటం అంటే, అందులో సూక్ష్మం ఏమిటి, ధర్మ సూక్ష్మం అంటే కర్తృత్వం లేదు, అహంకారం రాయి. వచ్చిన పని చేస్తావు, నువ్వు తెచ్చుకుంటావు ఏంటి పని? నువ్వు తెచ్చుకున్న పని అంతా కార్య సంరంభం, వచ్చిన పని చేయటం కార్యాచరణ. వచ్చిన పని చేయటంలో అహంకారం పోతుంది, ఆశ పోతుంది, అప్పుడు సత్యం అనుభవంలోకి వస్తుంది. అందుకని సున్నితత్వం అన్నారు. సున్నితత్వం అంటే సున్నితత్వం అంటే మనం ఏమనుకుంటాం, చాలా సున్నితమైన వాట అంటే ప్రతిదానికి ఏడవటం, ఏమన్నా ఏడవటం, ప్రతిదానికి బాధపడి, అది సున్నితత్వం కాదు. సున్నితత్వం అంటే స్పష్టమైన అవగాహన విషయం ఉండు, ఒక స్పష్టమైన అవగాహనకి సున్నితత్వం అని పేరు, చాలా సున్నితత్వం. ఇప్పుడు సుతారు పని అంటారు, ఈ స్లాబ్ అది సిమెంట్ వర్క్ చేసేవాళ్ళు సుతారంగా చేస్తారని, అంటే పని లేదా అందులో, కొన్ని పనులు అట చేయాలి కొన్ని పనులు, అది ముద్దుకు చేయటానికి కుదరదు, చాలా సుతారంగా చేయాలి, పని ఉంది కానీ సుతారంగా. కొన్ని పనులు సున్నితంగా చేసే పనులు ఉంటాయి. ఇప్పుడు బంగారం పని ఉంటుంది, ఉజ్జరాలు పొదగటం, ఆ చిన్న చిన్న వాటి మీద అక్షరాలు రూపాలు పొదగటం, అవన్నీ కూడా చాలా సున్నితమైనవి, నిశ్చితమై నిశ్చితంగా ఉంటుంది.
కాబట్టి సున్నితత్వము అంటే చాలా కీన్ అబ్జర్వేషన్. సున్నితము అనే మాటకు అర్థం ఏమిటంటే అంత కీన్గా ఉన్నప్పుడు మాత్రమే సత్యం అర్థం. సున్నితం అంటే ఆత్మ. ఈ ఉనికి ఏమైంది? మెలకుగా బయటకు వచ్చింది, అది కార్యాచరణము. ఆ మెలకు ఏమైంది? అవగాహన లోపం వల్ల కోరికలతో ఆశలతో చేస్తున్నప్పుడు, ఎంపిక చేసుకున్నప్పుడు, సంఘర్షణ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కార్యసంభ్రమం అందరు పోతు. కార్యసంభ్రమం అంటే అర్థం ఏమిటంటే నేనున్నా, పశుపక్షాదులు ఉన్నాయి, మనం ఉన్నాం మనుషులు, ఆకలి, నిద్ర, భయము, మైదనము ఇవన్నీ మామూలుగానే ఉన్నాయి. కానీ దాని జీవనం గొప్పదే ఉంది, నేను లేనని భావం ఉన్నప్పటికీ కూడా దానికేమో తెలియదు. అదంతా కార్యసంరంభం. ఒకవేళ నేను కూడా నా కోరికలతో ఇంత వివేకం అని వాడారు నిన్న మొన్న మాటల్లో, సున్నితత్వం వివేకం అని వాడారు మొన్న చాప్టర్లో కూడా. అది వివేకం లేనప్పుడు జీవనం అంతా కార్యసంరంభమే. కార్యాచరణము అనే మాటకు అర్థం ఏంటంటే సత్యం వైపు ప్రయాణానికి మాత్రమే కార్యాచరణం. సత్యాన్ని తెలుసుకోవడానికి సత్యం అంటే మనసు సున్నితమైన హృదయంతో సున్నితంగా తను తాను తెలుసుకోవడానికి తాను వెళ్ళే ఆ గమనం పేరు కార్యాచరణ. అంతే. ఇప్పుడు ఆకాశాత్పతితంతో ఎదాగచ్చంటే అక్కడ మబ్బులో ఇంచి ఇక్కడికి వచ్చి అక్కడిక్కడ చేరుతుంది, ఇక్కడ పుట్టి అక్కడ ఆవిరేయి మళ్ళీ వచ్చి తన స్థానాన్ని తను చేరుకోవటానికి కార్యాచరణం. అంటే అవన్నీ కార్యాచరణమే చేస్తున్నాయి. సృష్టిలో పంచభూతాలు ఉదాహరణకు చూడండి, మనకి మెలకు వచ్చింది, దేహాన్ని తెలుసుకుంటున్నాం, మెలకు పోయింది, దేహం తెలియట్లేదు, ఎక్కడికి పోయాం, ఎక్కడికి వచ్చాం, ఏం పోయింది, ఏం వచ్చింది అని ఆలోచిస్తే నిద్ర ఎక్కడ పోతాం? నిద్రపోయేవాడు శరీరంలోనే ఉన్నాడుగా, అది మనసే అందం, మనసే నిద్రపోయింది. ఇప్పుడు మనసు ఏంటంటే శరీరానికి లోపల ఉంది, అంటే సంబంధం లేకుండా లోపల అనే మాటకు అర్థం అసలు మనసు శరీరం లోపల ఉందా బయట ఉందా అన్నది ఆలోచనలో భాగం. ఉంది, ఒక ప్రాణశక్తి శరీరంలో ఉంది. కాబట్టి అది సంబంధం పెట్టుకుంటుంది, సంబంధం నుంచి విరమించుకుంటుంది. అవి గారు కార్యాచరణ అదే కదా, అసలు వచ్చింది సంబంధం, మళ్ళీ నిర్గమిస్తుంది, అదే కార్యాచరణ. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోతుంది. చూడండి, ఒక రోజున దేహం మిగిల్చి ఇక మెలకుతో సంబంధం లేని ఒక సంబంధం, శాశ్వత సంబంధమే పోతుంది, అది మరణం అంటున్నాం. ఏదో అది ఎక్కడుందో అక్కడ, అది దాందే కార్యాచరణం అంటే. అందుకని వారు ఎంతో సున్నితత్వం ఉంటుంది. ఇప్పుడు ఏమండి మీకు కోరికలు వద్దండి, కోరికలే అంటే ఎట్లా, కోరికలు లేకపోతే ఎట్లా జీవిస్తామండి అంటారు. అర్థం చేసుకునే ప్రయత్నం పేరు సున్నితత్వం, అదే వివేకం. వివేకం సున్నితత్వం వేరుగా అర్థం కాదు అసలు. అది భగవాన్ వేరంటారు, జిడ్డు కృష్ణమూర్తి గారు వేరంటారు, జిల్లేడమ్మ వేరు, సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పేది వేరంటారు. అందుకని గురువుగారు కూడా ఏం చెబుతున్నారంటే ఈ మార్గంలో దాసత్వం లేదు, సంపూర్ణ స్వేచ్ఛ, శాశ్వతమైన స్వేచ్ఛ, సత్యం అర్థం చేసుకోవటం. అంటే గుళ్ళకి వెళ్ళాలా, యాత్రలు చేయాలా, యాత్రలు చేయకూడదా, దేవుణ్ణి నామస్మరణ చేయకూడదా, పురాణాలు చదవకూడదా, ప్రవచనాలు వినకూడదా, ఇట్లాంటి ప్రశ్నలన్నీ ఏమిటంటే ఒకనొక వివేకంతో జరిగినప్పుడు దానికి కార్యాచరణ అవుతుంది. అట్లా కాకుండా కార్య సంరంభమే అవుతుంది. ఆరంభం అంటే మీకు అర్థమైందా రవి, కార్య చరణము, కార్య సంరంభము. కార్యాచరణము అంటే మొత్తం జీవనం అంతా కూడా ఏ మహాశక్తి అయితే అందరిలో ఉండి జీవనం చేస్తుందో. అందుకనే నిన్న మొన్న మనం భగవాన్ వారు మాట్లాడుకున్నప్పుడు వాసనలు కూడా పరబ్రహ్మములో భాగమే అన్నారు. ఇప్పుడు వాసనలు అంటే రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటేమో సరే దేహేంద్రియాలకు సంబంధించినవి కాక కోరికని వాసనని వాడతారు. కోరిక సరే, ఏదైనా ఎందుకు కోరుకుంటున్నావు?
ఏదైనందుకు కోరుకుంటున్నాం అది బయట ఉంది వేరు అనుకున్నప్పుడు కోరుకుంటున్నాం ఇప్పుడు దాని పేరు వాసన ఈ వాసన ఎట్ట పోతుంది వేరు కాదని తెలిసినప్పుడు పోతుంది వేరు కాదని ఎట్ట తెలుస్తుంది అంటే నిన్న నేను చెప్పినట్టుగా జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతున్నవన్నీ జాగ్రత్తగా గమనిస్తే స్పర్శ జ్ఞానం స్పర్శ జ్ఞానం అనేది నేనున్నా నాకు స్పర్శ లేదు తప్పితే స్పర్శ ఉంటే నేను ఉండటంగా ఒకవేళ అదే అయ్యేటట్టయితే చచ్చిన శవానికి కూడా అదే భగవాన్ అన్నారు ఎవరు భగవాన్ చచ్చిన పోయిన వాళ్ళని మోస్తే శవాన్ని మోస్తే పుణ్యం అట మనందరం చేస్తున్న పని అదేగా అన్నారు శవాలమే మనం అది కాక శవమే కదా అద్భుతమైన బోధ అది కార్యాచరణం అంటే అది రవి గారు కార్యాచరణం అంటే అర్థమైందా ఇది కేవలం దేహం శవం లాంటిది ఎప్పటికైనా మీరు ఎంత బట్టలు కట్టుకున్నా మీరు మీరు నగ్నమే మీకు మీరు నగ్నమే ఇతరులకి మీరు వస్త్రధారులు అయి ఉండవచ్చు కాక అదే భగవాను అద్భుతమైనటువంటి బోధ అందుకని కోరిక వేరు అనుకున్నప్పుడు వస్తుంది వాసన దాన్నే వాసన అంటున్నాం వాసన అంటే వదిలిపెట్టలేనివి బంధించే ఎప్పుడైతే పరబ్రహ్మములో భాగమే వాసన వాసన అంటే అర్థం ఏంటి నువ్వు కోరుకునేవి నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అవన్నీ నీలో భాగమే అని తెలిసినప్పుడు ఎందుకు కోరుకుంటావు నువ్వు ఏది నీదో అది ఎప్పటికీ కోరుకోరేవి గారు నీది కాందే కోరుకుంటావు నీది కాంది కోరుకుంటావు నీదైంది ఎప్పుడు కోరుకో నువ్వైంది కూడా కోరుకో నీది కాంది ఎందుకు కోరుకుంటున్నావు అసలు నీది కాంది ఎందుకు కోరుకుంటున్నావు అందుకని వాటికి యమనియమాలు అవన్నీ వచ్చినాయి మళ్ళీ ఆ రకంగా మళ్ళీ అదొక మార్గం అన్నీ అన్నీ అవే ఎడు చేరినా అటు చేరవలసిందే ఎవరు చెప్పినా అది చెప్పాల్సిందే సత్యం అదే కృష్ణమూర్తి గారు చెప్పనివ్వండి భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పనివ్వండి ఇంకెవరు సద్గురు శివానంద గురుదేవులు వారు అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గాలు మార్గం అంటే విధానం సత్యం వైపే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క పంద అర్థమవుతుంది ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఎన్ని రకాలుగా చెబుతున్నారు చూడండి మాటలు కార్యాచరణ అని వాడారు కార్యాచరణ ఏమిటి మళ్ళీ కార్య సంరంభం ఏమిటి కార్యాచరణమే అవ్వదు కార్య సంరంభం అవుతుంది కార్యాచరణం ఎప్పుడవుతుంది అంటే అది ఆ మనసు సున్నితంతో కోరిక లేక సంఘర్షణ లేక ఉన్నప్పుడు అంత కార్యాచరణ అంటే నేనే అన్ని పనులు చేస్తున్నాను నేనే అంటే పరమాత్మ లేదా ఒక వస్తువు అందరిలో అసలు ఈ సృష్టిలో ఎవరైనా ఏ జంతువు అయినా పశుపక్ష ప్రాణం ఉంటేనే కార్యం ఉంది ఇప్పుడు పనిచేస్తున్నది మనిష పక్ష అంటే ప్రాణమే ప్రాణశక్తి వల్లే పనులు జరుగుతున్నాయి ఏందవి గారు ప్రాణశక్తి అంటే ఇక నేనే ఉంది అక్కడ ఉన్నది ప్రాణమే అట్లానే ఉన్నది ఉనికే ఉన్నది ఆత్మే ఆ సత్యం అర్థమైనప్పుడు అప్పుడు దానికి కార్యాచరణ కర్తృత్వం పోవటం అహంకార నాశనం అవ్వటం అహంభావం వేరు ఒక పొద్దునే అనిపించింది నాకు అసలు అహంకారం ఎందుకు వస్తుందని అహంభావం లేదు పదిసార్లు నేను ధనవంతుణ్ణి నా జ్ఞానం ఉంది లేకపోతే నేను అజ్ఞాన్ని లేకపోతే నేను నేను అందంగా ఉన్నాను ఇవన్నీ పదే పదే తలపోయటమే అహంభావం 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 నాకు ఉంది నాకు పెద్ద ఇల్లు ఉంది నాకు పెద్ద తోట ఉంది నాకు చాలా జ్ఞానం ఉంది నేను చాలా పుస్తకాలు చదివాను ఇందాక భగవాన్ ఏం చెప్పారండి నిర్దిష్టమైన కాలంలో పని పూర్తి చేసుకోండి తర్వాత దాన్ని వదిలివేయండి అంటే అది ఏ పని అన్నా కానీ మీ వీక్నెస్లు కావచ్చు మీరు విలువ ఇచ్చే అతి ఉత్కృష్టమైన గొప్ప పని కావచ్చు మీరు ఇది తప్పు చెడ్డది అనే చెడ్డ పనైనా కావచ్చు ఉదాసీనత అంటే అది కార్యాచరణం అంటే అది రవి గారు అంటే ఎప్పుడు వదలాలి ఇప్పుడు వదిలిపెట్టకూడదు తెలియటం పేరు ఎప్పుడు వదిలిపెట్టాక ఇంకా నువ్వు కర్మ ఎట్లంటుంది అయినా అసలు నువ్వు వదిలిపెడుతున్నావంటే ఆశ లేకపోతే పట్టుకోవట్లేదనే అర్థం అది కార్యాచరణ అదే శ్రీకృష్ణమూర్తి గారు అద్భుతంగా కార్యాచరణము కార్యసంరంభం పేరుతో చెప్పారు తర్వాత ఎంపిక అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది ఎంపిక అభిప్రాయం మీద ఆధార ఇప్పుడు చూడండి ఏది మంచిది ఏది మంచిది అంటే మరి 10 మంది 10 అభిప్రాయాలు చెబుతున్నారు మెడిసిన్లో 10 కోర్సులు ఐటీలో 10 కోర్సులు ఇప్పుడు ఇది మంచిది ఇది చేసుకో అభిప్రాయాల మీద ఆధారపడుతుంది
మనస్సు కార్య సంబ్రమంలో మునిగి తేలుతుంది తప్ప కార్యాచరణ జరగదు ఎంపిక ఉన్నప్పుడు అది ఇప్పుడు ఏమైతుంది చూడండి చాలా చిత్రంగా ఉంది ఇక్కడ ఒక తమాషా ఉంది ఈ కార్య సంబ్రమంలో అభిప్రాయాలు ఉన్నాయి బాగా అర్థం చేసుకోండి అభిప్రాయాలు భౌతిక జీవనంలో ఒక చోట ఎంపిక ఉండవచ్చు దానికి ఒక అభిప్రాయం కారణం కావచ్చు లేదా ఒక అనుభవం కావచ్చు ఏదన్నా అది బాగానే ఉంది సత్యం కూడా అట్లాంటిదేనా పరమాత్మ కూడా అటువంటిదేనా అభిప్రాయాల మీదనే ఆధారం ఒకడు అంటాడు గుడికి వెళ్ళండి నీకు ఫలానా చోట అంటాడు ఒకడు అంటాడు ఫలానా పుస్తకం చదవంటాడు లేదా ఫలానా ఏవో చదువుతాడు ఎక్కడో ఉందంటాడు అది అభిప్రాయం అది కార్య సంరంభమే అట్లాంటిదేనా సత్యం కూడా బాగా ఆలోచించండి భగవాన్ అదే చదువుతున్నారా నువ్వే నాకు శివ దర్శనమైంది స్వామి అన్నారు భగవాన్తో ఉన్నదానికంటే ఎక్కువేమి కాదు అన్నారు అంటే శివుడికి శివుడిని కించపరిచారా లేదా లేడన్నారా శివుడు లేడన్నారా నువ్వు సాధన చేయొద్దన్నారా ఏమిటి దాని అర్థం ఏమిటి నీతో నువ్వు నిన్ను నువ్వు తెలుసుకో అది కదా దాని అర్థం అది కార్యాచరణ కార్యాచరణ పేరుతో శ్రీ కృష్ణమూర్తి గారు అందుకని ఏంటంటే చివరికి సత్యం కూడా నన్ను నేను తెలుసుకోవటం కూడా నేనుగా ఉండటం కూడా చూడండి ఎంత చిత్రంగా ఉందో నేను ఎట్లా ఉండాలని అని అడుగుతారు నేను ఎట్లా ఉండాలని అడగటంలో మళ్ళీ అభిప్రాయాలు కదా అక్కడ ఉన్నది నువ్వుగానే ఉన్నావు అన్న విషయం మర్చిపోయి నేను ఎట్లా ఉండాలని అడుగుతుంటాం నేను ఎట్లా ఉండాలని అడగటం ఎందుకు నువ్వు ఎట్లాగూ ఉండక్కర్లేదు నువ్వు నువ్వుగా ఉంటే చాలు భగవాన్ అదే బీ యాజ్ యు ఆర్ సహజ స్థితిగా సహజము అంటే సహజంలో ఎట్లా లేదురే గారు సహజం ఎట్లానూ ఉండదు సహజంగా ఎవరు ఉండలేరు ఉండటం ఉంటేనే సహజం కాదని ఉండటం నేను ఎట్లా సహజంగా ఉండాలని ప్రశ్నించటంలోనే సహజత్వం లేదు ప్రయత్నం కదా అది సహజం అంటే అది ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మామిడి పండు ఉంది పక్కనే ఒక జామ పండు ఉంది నేను మామిడి పండులాగా ఎట్లా ఉండాలి అందుకని చూడండి పెద్దలు ఏం చెబుతారంటే తేలిక చాలా సామ్యమైన ఉదాహరణ ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు లేదా ఒక కృష్ణ గారు ఉన్నారు వాళ్ళిద్దరు గొంతు వాళ్ళిద్దరు గొంతే వాళ్ళ గొంతు వాళ్ళదే అది సహజమా లేదా ప్రయత్నమా లేదా అనుకరణ సహజం కదా ఏదైనా ఎట్లయినా మాట్లాడినా అది అంతే సహజంగానే ఉంటుంది అందులో ఏ ప్రయత్నం లేదు నా గొంతు నా గొంతు ఉంది సహజం అది నా స్వరూపం సహజం నా ఉనికి సహజం మీకు కూడా మీకు కూడా నేను మీ గొంతులా మాట్లాడాలని చేస్తున్నాను ఎంత నేను ఇమిటేట్ చేసినా ఎంత అనుకరణ చేసినా ఎక్కడో ఓ చోట సహజత్వం సహజత్వం ఉండదు అయితే ఒక్క మాట చెబుతాను సహజత్వానికి అనుకరణకి మీ గొంతుని మీరు మీ చిన్నప్పటి నుంచి అనుకరణ చేశారా ప్రయత్నం చేశారా దానికి సాధన చేశారా సహజంగా ఉందా నేను మీ గొంతులాగా మాట్లాడాలంటే నేనేం చేయాలి సాధన చేయాలి అనుకరించాలి ప్రయత్నం చేయాలి ఎక్కడో చోట దానికి లిమిటేషన్స్ ఉన్నాయి సహజానికి అసహజానికి అట్లా మన ఉనికి అంత సహజ ఎవరిని అనుకరించక్కర్లా దీన్ని అనుసరించక్కర్లా అట్లా ఉండను అక్కర్లా ఉండే ఉంది నా గొంతులాగా ఉండడానికి నేనేం చేయాలి ఆ చిత్రం ఏందండి ఒక మెమిక్రీ ఆర్టిస్టు కూడా ఉన్న స్వరపేటిగా ఒక్కటే స్వరపేటికి ఒక్కటే మొన్న ఆయన మిమిక్రీ రాజుగారు అని ఒక ఆయన ఉన్నారు చాలా బాగా చేస్తారు ఆయన అట్లానే శివారెడ్డి గారు అన్న ఆయన మిమిక్రీ ఆర్ట్ అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నేరేళ్ళ వేణుమాధలు కాదు సరే ఒక్కటే స్వరపేటిగా అనుకరిస్తున్నారు ఎన్ని రకాల గొంతులు ఆయన నేను ఇందాక చెప్పిన రాజుగారు మిమిక్రీ రాజుగారు ఒక 100 గొంతులు చేశారండి చక 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 ఏ పేరు అడిగితే ఆ పేరుతో 100 గొంతులు చేశారు 100 గొంతులు అక్కడ ఉన్నాయా
వంద స్వరపేటికలు ఎక్కడ ఉన్నాయా? ఒక్కొక్క స్వరపేటికను బట్టి నిర్మాణాన్ని బట్టి గుంతు మారుతుంది. శబ్దం ఒకటే, స్వరపేటికలోకి వచ్చాక మారుతుంది. ఫ్లూట్లో అదే అక్షరం శబ్దం వేరు, ఒక గిటార్లో వేరు, ఒక వీణలో వేరు. మీకు అర్థమవుతుంది? అది నిర్మాణాన్ని బట్టి మారుతుందే తప్పితే ఆ ధ్వని మారుతుంది, కానీ శబ్దం ఒకటే. శబ్దం దాంట్లో ప్రవేశించిన తర్వాత దాని అట్లానే ఒక సత్యనారాయణ గారిని మాట్లాడాలంటే, సినిమా యాక్టర్ సత్యనారాయణ గారిని మాట్లాడాలంటే స్వరపేటిక అదే, కానీ ఆ స్వరపేటికలో ఆ మార్పులు చేయటం వల్ల ఆ గుంతు వస్తుంది. ఎన్టీ రామారావు గారిలాగా, కృష్ణ గారిలాగా, మహేష్ బాబు గారిలాగా ఆ ఒక్క స్వరపేటిక అన్ని గుంతుల్ని అనుకరిస్తుంది. ప్రయత్నంలో శ్రమ ఉందా లేదా? ఎంత ప్రయత్నం ఆ స్వరపేటిక ఒక్కటే, శబ్దాలు ఆ ధ్వనులు అనేకం. అందుకనే మిమిక్రీ ధ్వని అనుకరణ, ధ్వని అనుకరణ, ధ్వనిని అనుకరించడం. మీకు అర్థమవుతుంది కదా? స్వరానుకరణ అంటే ఇవంతా వంద రకాలుగా ఒకటే చేస్తుంది అది ఉంటే. ఇట్లానే ఎన్ని ఇంద్రియ శక్తులున్నా, ఎన్ని జ్ఞాన, ఎన్ని ఇంద్రియ జ్ఞానాలున్నా, జ్ఞానం ఉంటేనే ఇంద్రియ జ్ఞానం, జ్ఞానం లేకపోతే ఇంద్రియ జ్ఞానం. అంటే ఇంద్రియ జ్ఞానానికి జ్ఞానం ఆధారం, జ్ఞానానికి ఏది ఆధారం కాదు, జ్ఞానానికి జ్ఞానం ఏది సహజం. ఇప్పుడు నేను ఒక ఎస్వి రంగారావు గారిలాగా నేను నా గొంతు మార్చి మాట్లాడగలను కదండి, అది కార్య సంరంభం. ఎక్కడో ఒక చోట కొద్దిగా తేడా ఉందంటే ఎక్కడ చెబుతారు 100%? అందుకనే మనం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అయి చెబుతున్నారు, 100% ఎవరు చేయలేరు. కొంతవరకు అసామ్యత గుర్తుపట్ట గొంతు కొంత ఉచ్చారణ అవి ఉంటాయి, 100% రా. మీ గొంతు మీకు 100%, మీ గొంతు మీకు 80%, 60%, అది సహజం. అంటే నా గొంతు నేను ఎప్పుడు అనుకరించను, నా ఉనికిని కూడా నేను ఎప్పుడు అనుకరించక్కర్లేదు, అనుసరించక్కర్లేదు, సాధించక్కర్లేదు, ప్రయత్నించక్కర్లేదు. అది మన ఇంద్రియాలకి మనసుకి ఆధారమైందే, కానీ దాని ద్వారా ఆధారమైన దాన్ని ఆధారపడ్డ వస్తువు ఇప్పుడు కనుక్కోలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, కార్యాచరణ అంటే అది. ఏది కార్యంలోకి వచ్చిందో అది కనపడకుండా ఉంటుంది, కానీ జాగ్రత్తగా కార్యంలో అర్థం చేసుకోవచ్చు, అది కార్యాచరణ. కార్యాచరణము అది ఉత్తమోత్తమైన చక్కటి బోధ ఇవాళ కృష్ణమూర్తి గారు చేసింది. మీకు అర్థమైంది సహజానికి బీ యాజ్ యూఆర్. నా గొంతు ఎట్లా ఉంటే బాగుంటుందని అంటారు అనుకోండి, ఎట్లా ఉన్నా బాగానే ఉంటుంది. ఆ సుశీల గారిలాగా ఉండాలి, మహమ్మద్ రఫీలాగా ఉండాలి అవసరమా? నేను ఎవరిలాగా ఎందుకు ఉండాలి? ఓ కృష్ణమూర్తి గారిలాగనో ఓ భగవాన్ లాగానో ఎట్లా ఉండాలి? భగవాన్లో ఏది ఆధారంగా సహజ వస్తుందో నాలో అదే సహజ వస్తుంది. ఇద్దరం ఒకటే అక్కడ, నా గురువు నేను ఒకటే, నా దైవం నేను ఒకటే. ఇది ఉత్తమోత్తమైన బోధ. అనుకరించానా? చాలా వస్తాయి దాంట్లో, ఏమొస్తాయో అవి వస్తాయి. ఈ కార్య సంరంభంలో కోరిక ఎట్లాంటిది, ఆశ ఎట్లాంటిది అంటే స్వరపేటికని మార్చి అనుకరణ చేసినటువంటిదే అది కార్యారంభం. సంరంభమే, కార్యాచరణ కాదది. అందుకని భగవాన్ అంత అద్భుతంగా నిర్దిష్టమైన కాలంలో పని పూర్తి చేసుకోండి, ఏ రోజు కారదు అప్పుడే వదిలిపెట్టే అయిపోయాక ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు. మీరు ధ్యానం కానివ్వండి, ధ్యానం ఏంటంటే, ఇందాక ఎవరో అడిగారు నన్ను ధ్యానం చేయలేకపోతున్నాను సరిగా అని, చేసినప్పుడు చేయండి, చేయకపోతే ఊరుకోండి, అది పేరు ధ్యానం అన్నాను నేను. చేయాలనిపిస్తే చేయటం పేరు ధ్యానం, చేయాలనిపించకపోతే చేయకుండా ఉండటం పేరు ధ్యానం. అది ధ్యానం అంటే చేయటం చేయకపోవటం కాదు, ఉన్నదే ధ్యానం, చేసేవాడే ధ్యాని. ధ్యాని వేరు, ధ్యానం వేరు కాదు. ఈ ధ్యాని వేరు అనుకోవటం వల్ల ధ్యానం వేరైపోయింది, అది కార్యాచరణ. కానీ భగవాన్ రమణ మహర్షులు వారు చెప్పింది, భగవాన్ శివానంద గురుదేవులు వారు చెప్పేది కూడా ఏమిటి అంటే, అందుకనే నేను లేను. అందుకనే భగవాన్ అద్భుతమైన బోధ. నేను ఎప్పుడు నాకు ఎప్పుడు హృదయంలో ఉండే రెండే మాటలు, ధ్యానం చేయకు సంస్థితమై ఉండు, నేనున్నానని భావించకు సంస్థితమై ఉండు, ఉండటం గురించి భావించకుండా, అది ఉండటం గురించి భావించకు ఉన్నావు నీవు. అది ఏంటంటే అండి,
ఈ సాధనా క్రమంలో అంటే ఉంది, సాధనా క్రమం అంటే అనుమానం ఉంది కాబట్టి ఉంది కానీ లేదా క్రమమే ఏం లేదు, అక్కడ సాధనా క్రమము లేదు, సాధనానికి గమ్యము లేదు, సాధనానికి పూర్తి అవటం లేదు, అది ఒక జయము కాదు అపజయం కాదు. నా తల జబ్బు చేసిన వాడికి నేను తల తాగితే సక్సెస్ఫుల్గా ఫీల్ అవుతాడు, కానీ చాలా సహజంగా జరుగుతున్న పనులకి జయమే ఉంది అపజయమే. నీకు నువ్వుగా ఉండటం జయమా అపజయమా ఇతరం అనుకున్నప్పుడు, అందుకనే చాలా బాగా గుర్తుపెట్టుకుని అడిగారు భగవాన్ ఎవరు అడిగారు, భగవాన్ నాకు జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అని అడిగారు. భగవాన్ ఏం చెప్పి, నేను జ్ఞానినైతే నాకు ఇతరులు లేరు, నేను అజ్ఞానినైతే చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ నేను జ్ఞానినైతే ఇతరులు నాకు ఇతరులు లేరు అంటే అర్థం ఏంటండి, నేను జ్ఞానిని అయ్యాననుకోండి, నేను జ్ఞానిని అంటే అర్థం ఏంటి, నాకు ఇతరులు లేరంటే అర్థం ఏంటి, నేను లేను అని అర్థం. చూడటానికి నేనంటూ ఒకడు ఉంటే కదా, నాకు ఇతరులు ఉంటే నిద్రలో, నిద్రలో నేను జ్ఞానిని అనుకోండి, నేను జ్ఞానిని అని చెప్పడానికి కానీ, నేను జ్ఞానిని అని అనుకోవడానికి కానీ, మీరు అజ్ఞానులు మీరు జ్ఞానం నేర్చుకోండి అంటానికి ఏముంది, ఏం లేదు కదా, దానికే నిద్రని, అది మెలకువలు ఉంటే జ్ఞానమని, నిద్రే జ్ఞానమని, జ్ఞానమే నిద్రని పెద్దలు చెబుతున్నారు, భగవాన్ ఆ విధంగా చెప్పారు. అర్థమవుతుందా? నేను అజ్ఞానిని అయితే చెప్పడానికి ఏం లేదు అంటే అర్థం ఏంటి, నాకేం తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలి. ఇందాకేమో జ్ఞానిని అయితే ఇతరులు లేరు అన్నారు, ఒకవేళ అజ్ఞానిని అయితే చెప్పడానికి ఏం లేదన్నారు, ఏం చెబుతాను నేను? రెండు ఒకటే స్టేట్ బాగా గుర్తుపెట్టుకోండి, నేను అజ్ఞానిని అయినా నేను జ్ఞానిని అయినా చెప్పడానికి ఏం లేదన్న విషయమే గుర్తుపెట్టుకోండి బాగా. ఇది మౌనం అని పేరు, దీనికి కార్యాచరణ అని పేరు. అంటే ఏమన్నా సంబంధం ఉందా అండి దానికి దీనికని మీరు అనొచ్చు, ఉందండి. చూడండి, ఒక ఆశ లేక కోరిక లేక ప్రేమపూర్వకంగా ఈరోజు నేను నా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు ఆ రోజు నేను పొందే శాంతి అది కార్యాచరణ. ఎట్లాంటి సంఘర్షణ, అందుకని కృష్ణమూర్తి గారు సంఘర్షణ ప్రతిఘటన ఎంపిక ఇవన్నీ ఉండటం నుంచి రోజంతా రోజువారీ జీవితం అంతా కూడా 99% వీటితోనే గడుస్తున్నప్పుడు అది కార్య సంరంభమే. చూడండి, ఒక పని మొదలుపెట్టేటప్పుడు ఎంత కార్య సంరంభంలో ఎంత ఘర్షణ ఉంటుందో, రాను రాను శాంతి కదా రావాలి, కానీ రాను రాను అశాంతి పెరుగుతుంది. రోజు రోజుకి నా చుట్టూ నా పరిసరాలు నా వాతావరణము అన్నీ కూడా నాకు నా ఆలోచన నా మనసు చివరికి అన్నీ నాకు ఘర్షణగాను నాకు ప్రతిబంధకంగాను. కార్యారంభంలో ఇప్పుడు ఆరంభం ఎప్పుడు ఎట్లుంటుంది, ఘర్షణతో ఉండదో, అవుతుందో అవదో, అవుతుందో అవదో. చూడండి, ఒక పని అవుతుందో అవదో, అయ్యాక ఎట్లుంటుందో, ఉంటుందో పోతుందో, ఇవన్నీ ఉన్నాయి ఆరంభంలో. ఆరంభము అంతే ఉంది, అంత్యం కూడా అట్లనే ఉంది, కొనసాగింపు అట్టన. ఇది కార్యారంభము. కార్యాచరణ ఆరంభం ఎట్లుందో శాంతిగా పూర్ణంగా, కార్య కొనసాగింపులు అట్లనే ఉంది, కార్య అంతంలో కూడా అదే ఉంది. దాన్నే శ్రీ రమణ భగవానులు వారు నిర్దిష్ట సమయంలో చేయవలసిన, నిర్దిష్టము అంటే నీది కాదు, నువ్వు నిర్ణయిస్తావా ఏంటి, అర్థమైంది కార్యాచరణ. ఏది కనపడుతుందో కన్ను చూస్తుంది, కానీ కన్ను చూస్తే అది కనపడుతుందా, చాలా జాగ్రత్తగా. ఏది కనపడుతుందో అది నా కన్ను చూస్తుంది, నా కన్ను చూస్తుంది కాబట్టి అది కదా. ఒకవేళ అట్లా చూసి కనపడేటట్టయితే భగవంతుని ఎప్పుడు చూసేవాళ్ళం మనం అనుకున్న చూస్తే, అది నిర్దిష్టం. అదేగాక నిన్న ఒక మాట మాట్లాడుకున్నాం మనం, ఏంటంటే ఏమండి పరమాత్మ వాసన లాగానే లోపలే ఉన్నాడు, లోపలే దర్శనమిస్తాడు అంటే కొంతమందికి అనుమానం వస్తుంది మనలాంటి వాళ్ళకి. మరి బయట చూసిన వాళ్ళ సంగతి ఏమిటండి అని అంటారు. అసలు జరుగుతున్నది ఏమిటంటే, ఇందాక వాసన పువ్వులో ఉందని ఎట్లయితే అనుకుంటున్నాము, బయట కనపడ్డాడు అనుకోవటం కూడా అట్లాంటిది, అందులో తర్వాత కనపడటం కూడా అట్లాంటిది, తర్వాత చూశాను అనుకోవటం కూడా అట్లాంటిది.
తర్వాత నేను ఉన్నాను అనుకోవటం కూడా అట్లాంటిదే కాబట్టి భగవాన్ అందుకనే ఉండటం గురించి కూడా భావించుక అసలు దాన్ని విడిపెట్టేం అందుకనే దాన్నే సద్గురు శివానంద భగవాన్ వారు నేను లేనని తెలుసుకో నేను లేను ఉన్నాను అనుకోవటం వల్ల కదా వెతుకుతున్నావు అందుకని భగవాన్ ఎంత చక్కగా చెప్పారు ఉండటం గురించి భావించకు ఏదో ఆత్మ ఉందో నేను ఉన్నాను శుద్ధ భావనే అసలు ఆలోచన భావన అంటే ఆలోచన తలపోయి సహా ఉండట్ల ఉండటం గురించి ఉన్నావు కదా ఉండటం గురించి నేనున్నానంటానని ఎవరన్నా అడుగుతున్నారా రయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారని అడుగుతారు ఆ పలానా ఉంది అంటారు ఏ భౌతిక పదార్థాన్ని ఉన్నారా అని అడుగుతారు కానీ తన తన్ని తానెవరు ప్రశ్నించుకోవట్లేదు అయితే తన హక్కుల దగ్గరకు వచ్చినప్పుడు నేనున్నానా అంటాడు భౌతిక జీవనంలో నేనున్నానంటాడు అది ఉన్ను తాత్విక పరంగా నేనున్నానా అంటానికి అసలు అది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే విడ్డూరమే అది కొద్దిగా నిమ్మళంగా అర్థం చేసుకుంటే కృష్ణమూర్తి గారు ఇక్కడ మనకు బోధ చేస్తుంది ఏమిటంటే చూడండి ఒకసారి మనం చూడాలి కోరికతో ఉన్నప్పుడు ఎట్లా ఉంది సున్నితంగా చక్కగా అర్థం చేసుకొని నిజాన్ని నిన్న చెప్పారు నిజాన్ని ఉన్నదాన్ని వాస్తవాన్ని ఆ జీవనం చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే అది కార్యాచరణ అంటే కార్యాచరణము అంటే ఏంటంటే కార్యాన్ని ఏదైతే జరపబడదు కార్యం దేని చేత అయితే జరపబడుతుందో దాన్ని ఆ వస్తువు దాకా అనమాట లోపలికి ప్రయాణం చేయటం చెబుతున్నారు కృష్ణమూర్తి గారు లాస్ట్గా ఏమంటున్నారంటే స్వామి కార్యాచరణ జరగడానికి మూలం వేరే ఇది ఇప్పుడు మూలం అంటే అది కార్యాచరణం అనేది అంటే ఏ శక్తి అయితే ఈ అనంత సృష్టిలో అన్ని కార్యాలు చేస్తుందో ఆ మూల శక్తి అది వేరు అన్నది దానికి వెళ్ళటం ఎట్లా అంటే కోరిక కోరికపోతే ప్రతిఘటన సంఘర్షణ ఎంపిక ఇవన్నీ పోతే కార్యాచరణం అన్నది అంటే మూల ఆత్మ వస్తువు తిందికి కార్యాచరణం అని పేరు పెట్టి కృష్ణమూర్తి గారు ఇంత బాగా చెప్పారు నమస్కారం.